ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వినాయక కుటుంబాన్ని ఏదో రకంగా ఈ ఎన్నికల్ని రద్దు చేయించాలనే దుర్బుద్ధితో చాలా న్యాయ వ్యవస్థలో పోరాటాలు పొడి చేశారు. కానీ చివరికి ప్రజా బలం కలిగినటువంటి జగనన్న సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎక్కడా కూడా డిపాజిట్లు రాకుండా ప్రతిపక్ష పార్టీని ఓడించినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మొత్తం 25 ఎంపీటీసీ స్థానాలు ఉంటే మండలం గన్నవరం మండలంలో ఒక ఎంపీటీసీ వాయిదా పడింది, ఒకటి ఇనానమస్కి వచ్చింది. 23లో 20 స్థానాల్ని వైసీపీ జయకేతనం చేసుకోవడం జరిగింది. అది మెజార్టీ కూడా భారీ మెజార్టీతో ఈ మండలాన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గం ఉంగుటూరు బాబులపాడు అట్లా విజయవాడ వరల మండలం కూడా విజయకేతనం అంటే ఉంగుటూరు మండలం అయితే వన్ సైడ్గా స్వీప్ అవటం, ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యుల వారు చేస్తున్నటువంటి పేద ప్రజలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా విజయానికి తోడ్పడి అని, ఈ విజయాన్ని మాకు చేకూర్చినటువంటి ఈ ప్రజలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.